వెల్కమ్ టు టీస్ 24 న్యూస్. తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు తారస్థాయికి చేరుతున్నాయి. అంతర్గత కుమ్ములాటల్లో అసమ్మతి రాకాలు వినిపిస్తూనే వార్తల్లో నిలిచిన బీజేపీ రాష్ట్ర శాఖలో పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్లు కాస్త కనిపించింది. లోపల లుకలుకలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఇక బీజేపీలోని అసంతృప్తి నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో ఉన్న వాళ్లలో జిట్టా బాలకృష్ణారెడ్డి ఇప్పటికే బీజేపీ సస్పెండ్ చేయగా ఆయన హస్తంగూటికి చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. ఇదే బాటలో రాణి రుద్రమాదేవి కూడా చేరవచ్చు అనే వార్తలు లేకపోలేదు. ఈ తరహాలోనే మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కూడా అసంతృప్తితో ఉండగా బీజేపీ ముఖ్య నేతలు కొందరు ఆయన్ను బుజ్జగించినట్లు సమాచారం. గత కొంతకాలంగా మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీంద్రారెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తదితరులు బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరతారు అంటూ ప్రచారం జరుగుతుంది. పార్టీకి కొత్త అధ్యక్షుడిగా నియమించాక కూడా బీజేపీలో నిరాశ నిస్పృహలు పోలేదు. బీజేపీ పెద్దల సూచన మేరకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ ఆయన ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. అయినా బీజేపీలో కొనసాగడానికి చంద్రశేఖర్ సుముఖంగా లేరు అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈటలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఏనుగు రవీంద్రారెడ్డి బీజేపీకి దూరంగా ఉండటం చర్చనీయాంశం అయింది. ఇక ఈటలకు కూడా ఆయన కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంటున్నారు అని ప్రచారం జరుగుతుంది. బీజేపీలో నెలకొన్న పరిస్థితులే తమకు పార్టీని వీడాలన్న ఆలోచన కలగజేస్తున్నాయని పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి కిషన్ రెడ్డి వచ్చాక బీజేపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.